అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు ప్రవేశపెట్టిన టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మండపేట పట్టణం డొక్కా సీతమ్మ భవనంలో సీడీపీఓ గజలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణిల చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గర్భిణీలు బాలింతలు రక్తహీనతకు పౌష్టికాహార లేమికి గురికాకుండా భావితరాలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో 10 రకాల పోషక విలువలతో కూడిన వస్తువులను కిట్ల రూపంలో నేరుగా వారి ఇంటి వద్ద కే పంపించే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పిల్లి గణేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, టౌన్ జెసిఎస్ కన్వీనర్ ఎరమాటి వెంకన్నబాబు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఓగిరాల దేవి, కౌన్సిలర్లు కొవాడ బేబీ, శక్తి కళ్యాణి, గ్రంథి శ్రీనివాసు, బొక్కా సరస్వతి, అమలదాసు లక్ష్మి, నీలం దుర్గ, పిల్లి శ్రీనివాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, కార్యకర్తలు అందనపల్లి రవి, కొమ్మాజు నాగేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికి తోడు